మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రోడ్డులోని పలు కాలనీలలో ఉదయం 5 గంటల నుంచి జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీలు ఆంగోత్ నరేష్ కుమార్, జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కాటన్ సెర్చ్లో 20,000 రూపాయలు విలువ గల అక్రమ మద్యం, 4 ఇసుక ట్రాక్టర్లు, టేకు మొద్దులు, గుట్కా అంబర్ ప్యాకెట్లు, పేపర్లు లేని ద్విచక్ర వాహనాల స్వాధీనం, పలువురిపై కేసు నమోదు. పాల్గొన్న సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది. ఈరోజు మహబూబాద్ డిస్టిక్ హెడ్ క్వార్టర్లోని ఇందిరానగర్ కాలనీ, ధర్మన్న కాలనీ, జగన్ కాలనీ, సిగ్నల్ కాలనీ, కృష్ణానగర్ కాలనీ, నందమూరి నగర్ కాలనీ, భద్రన్న కాలనీ, బాబాగుట్ట కాలనీ, ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అన్నింటిలో కూడా మొత్తం జల్లెడబెట్టడం జరిగింది. మరి ఈ యొక్క ఈ కాటన్ సెర్చ్ ఆపరేషన్లో సుమారుగా 150 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఇందులో సివిల్ పోలీసులతో పాటు ఐటీబీపీ సంబంధించినటువంటి సిబ్బంది, మరియు ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు, స్పెషల్ పార్టీ ఏఆర్ సిబ్బంది, ఉమెన్ ఫోర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క కాటన్ సెర్చ్ ఆపరేషన్లో సుమారుగా 3 లక్షల వర్త్ ఉన్నటువంటి ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. అందులో మీరు పక్కన చూసినట్టయితే 16 టేక్ లాగ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 20,000 వర్త్ ఉన్నటువంటి బెల్ట్ షాప్స్, లిక్కర్, అదేవిధంగా బైక్స్, ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయనటువంటి 20 బైక్స్, 2 ఆటోలు, 3 ఇసుక ట్రాక్టర్లు, అదేవిధంగా కొంత కిరోసిన్, గుట్కా ప్యాకెట్లు, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. మరి మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఈ నెల, వచ్చే నెల ఏప్రిల్ 11 జరుగుతున్నాయి. ఈ యొక్క ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ యొక్క కాటన్ సెర్చ్ ఆపరేషన్ ఇంకా మరిన్ని చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు లైసెన్స్ లేకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ, ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో పీస్ఫుల్గా ఎలక్షన్స్ నిర్వహించుకున్నాం, అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా సజావుగా నిర్వహించడానికి ప్రజలందరూ సహకరించాలని, పోలీస్కి, రెవెన్యూ సిబ్బందికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సహకరించి ఈ ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి మీడియా ద్వారా మహబూబాద్ పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.